నమస్కారం ప్రస్తుతం అంతా పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యనందన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారంండి వాగర్థావివ సంృక్తో వాగర్థః ప్రతిపత్తయే పితరో వందే పార్వతీ పరమేశ్వరః అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య వైరాగ్య సిద్ధిర్ధమ్ భిక్షాన్ దేహి చ పార్వతీ మాతాచ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరః బాంధవాస్య భక్తాః స్వదేశో భవనత్రయం సదాశ్వసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇలా ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం పాడవటం కావచ్చు ఎందుకు ఇలా అయిపోయింది పరిస్థితి అందులో చిన్న వయసులోనే వారికి గుండెపోటు రావడం ఏంటి ఇలా అందరూ అనుకుంటూ ఉన్నారు అయితే మనం ఒకసారి జ్యోతిష్య చూసుకుంటే చూసుకుంటే తారకరత్న గారికి ప్రస్తుతం ఎలాంటి స్థితి ఉంది ఎందుకు ఆరోగ్యపరంగా ఇంత ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారంటారు ప్రధానంగా గమనించుకున్నట్లయితే మన ఆంధ్రులకి దైవంగా కీర్తింపబడినటువంటి నందమూరి కుటుంబం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుకొని వారి యొక్క కుటుంబ పరంపరలో భాగంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు అందులో సినీ ఇండస్ట్రీకి పరిచయమై గిన్నీస్ రికార్డు పొందినటువంటి వ్యక్తి తారకరత్న వారు జన్మించిన దారభ్యత ఉన్నటువంటి వివరాలని మనం జాతకం వారి యొక్క జాతక ప్రకారం తెలుసుకుందాం అతి చిన్న వయసులోనే ఈ ప్రమాదానికి గురయ్యారు ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసేటువంటిది ఎందుకనంటే వివాదాలకి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి అలాగే సహజమైనటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పుడు అందరికీ కూడా పరిచయం అయ్యారు ఈనాడు అందరి చేత కూడా మంచివాడు అనిపించుకున్నటువంటి వ్యక్తికి ఇంతటి ఇబ్బంది కలగడం ఏంటి అన్ ఆ యొక్క వ్యక్తి కోలుకోవాలని తెలుగు నాట ప్రతి వ్యక్తి కోరుకుంటాడు కాబట్టి వారి యొక్క జాతకరిత్యే ఎందుకు ఈ రకమైనటువంటి స్థితి కలిగిందని మనం తెలుసుకుందాం మనకు అందినటువంటి వివరాల ప్రకారము మనకు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మనకు లభించింది పుట్టిన సమయము మనకు లభించలేదు కాబట్టి చంద్రలగ్నాన్ని బేస్ చేసుకొని మనం వీరి యొక్క సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఇరవై రెండు ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ త్రీ జన్మించినటువంటి వ్యక్తి యొక్క జాతకం చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం రెండవ పాదం చంద్రుడు వృషభరాశిలో జన్మించి ఉండగా జన్మించడం జరిగింది రాహు ద్వితీయ స్థానంలో యోగకారుకుడు శని వక్రీకరించి షష్టమ స్థానంలో అష్టమాధిపతి గురువు సప్తమ కేంద్రంలో స్థానంలో అష్టమ స్థానంలో కేతువు నవమ స్థానంలో బుధువు దశమ స్థానంలో రవి మరియు కుజశనులు ఈ యొక్క స్థితిని గమనించుకున్నట్లయితే ప్రధానంగా వీరి జాతకరీత్యా ప్రస్తుతం చంద్రలగ్నాతో చూసుకున్నట్లయితే శని మహర్దశ జరుగుతుంది శని జన్మించినటువంటి వృషభ రాశికి వృష లేదా వృషభ లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు కానీ ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే శని ఉచ్చస్థితిలో ముందు ఉండి ఇప్పుడు శని దశ ప్రారంభం అవ్వగానే ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలిగింది యోగకారకుడైనటువంటి శని యోగించాలి కదా అనంటే శాస్త్రాన్ని మనం అర్థం చేసుకునేది చాలా లోతైనటువంటిది అంత తొందరగా మనకు అంతుపట్టదు వాగ్దేవత అయినటువంటి సరస్వతి అనుగ్రహం కలిగితే తప్ప శాస్త్రాన్ని మనం వంటపెట్టుకోలేం సాధారణంగా చూసుకుంటే బేసిక్గా శని ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శని యోగిస్తాడు అనుకుంటారు కానీ ఇక్కడ శని యోగకారుకుడైనటువంటి శని చంద్రలగ్నాత్తు షష్టమ స్థానంలో ఉండి వక్రీకరించి ఉండి రాహు నక్షత్రంలో ఉన్నాడు అట్టి రాహువు స్థానంలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి శని రాహు నక్షత్రంలో స్థితి పొంది ఉండడం చంద్రాత్తు రోగస్థానమైనటువంటి స్థానమైనటువంటి షష్టమ స్థానంలో యోగకారకుడైనటువంటి శని ఉన్నప్పటికీ వక్రీకరించినట్టు కారణం అట్టి శని రాహు నక్షత్రంలో ఉండడం అట్టి రాహువు ప్రబల మారకుడై మారక స్థానంలో ఉండడం మరియు అత్యంత ప్రబల మారకుడుగా రాహు తన సొంత నక్షత్రంలోనే ఉన్నాడు అయితే గమనించుకున్నట్లయితే వీరు ఇరవై ఏడవ తారీఖు రోజున శుక్రవారం రోజు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో అపస్మారక స్థితిలో పడ్డారు శుక్రవారం రోజున రాహుకాలం ఎప్పుడుంది పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ రాహు ప్రబల మారకుడైనటువంటి స్థితిలో జన్మించి ఉన్నారు కాబట్టి అట్టి శుక్రవారం రోజున రాహుకాలంలో వీరు అపస్మారక స్థితిలో పడడం కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా లగ్నాధిపతి సష్టమాధిపతి రోగస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా శరి నక్షత్రంలో పడ్డాడు తర్వాత కుజుడు కూడా శని నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడ్డారు ఇక్కడ శుక్రుడు కుజుడికి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే చంద్రలగ్నాత్తు రోగస్థానాధిపతి శుక్రుడు లగ్న శష్టమాధిపతి పాపాధిపత్యం పొంది స్థితిలో లాభస్థానంలో స్థితి పొంది ఉన్నాడు అట్టి శుక్రునికి సంబంధించినటువంటి శుక్రవారం రోజున అపస్మారక స్థితి పడడం రాహు సంబంధించినటువంటి రాహుకాలంలో పడడం ఇక కుజుడిని ఎందుకు మనం రిఫర్ చేసుకుంటామంటే చంద్రాత్తు స్థానాధిపతి సప్తమ స్థానం మారకస్థానం అట్టి మారకస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా శని నక్షత్రంలో పడ్డాడు శని ఇక్కడ వక్రీకరించి షష్టమ స్థానం రోగస్థానంలో స్థితి పొంది ఉండడం ఇక గమనించుకున్నట్లయితే చంద్రాత్తు స్థానంలో స్థితి పొందినటువంటి గురువు కూడా శని నక్షత్రంలో పడ్డాడు అనురాధ నక్షత్రంలో అట్టి గురువు అష్టమాధిపతి ఆయుష్కారకుడు ఆయుస్థానాధిపతి స్థానాధిపతి అయినటువంటి గురువు అష్టమాధిపతి అయినటువంటి గురువు శని నక్షత్రంలో పడి చంద్రుని అనగా చంద్ర రాశిని వీక్షించడం ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానముగా వీరి జాతకంలో ప్రస్తుతం శని మహర్దశ ఎంటర్ అయింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏంటంటే ఐదు జానవరి రెండు వేల ఇరవై మూడు తర్వాత మార్చి ఫిబ్రవరి పదవ తారీఖు వరకు కూడా శని మహర్దశలో శని అంతర్దశలో రాహు యొక్క దశ జరుగుతుంది ఎప్పుడైతే రాహు ప్రవేశం చేశాడో ఐదు జనవరి తర్వాత వీరి జాతకరీత్యా వీరి శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అది ఆ మార్పుల పరంపరలో భాగంగానే ఇరవై ఏడో తారీఖు జనవరి రోజున అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ పూర్తిగా చూసినట్లయితే శని ప్రత్యక్షంగా శని భగవానుడు ఎందుకనంటే గమనించుకుంటే శని భగవానుడు ఈ సంబంధించినటువంటి రోగానికి కారకుడైతే దీనికి తీవ్రమైనటువంటి స్థితిని కలిగించేది రాహు కాబట్టి వీక్షించినటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ మీతో పాటు నేను కూడా అందరం కూడా ప్రార్థిద్దాం ఆ యొక్క వ్యక్తి యొక్క అనారోగ్యం నుంచి బయటపడాలని అందరం చక్కగా ప్రార్థిద్దాం దైవ అనుగ్రహాన్ని మనం అందిద్దాం ఎందుకనంటే హీలింగ్ పవర్ అంటారు ఇది ఎక్కడో మన సమస్య చెబితే మన గురువు ఎక్కడో ఉండి తాను ప్రార్థన చేయడం ద్వారా తన యొక్క ఆ వ్యక్తి యొక్క సమస్యని పరిష్కరించినట్టు ఎక్కడో వ్యక్తి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి తన ప్రాబ్లంని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు కానీ బ్రాహ్మణులను కానీ మంత్రోచ్చారణ చేసి తత్ఫలితాన్ని ఆ వ్యక్తికి ధారపోసినప్పుడు ఆ వ్యక్తి సమస్య ఎలా అయితే తీరుతుందో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మనమందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఎందుకంటే అతి చిన్న వయసు అండి ఎవరికి కూడా శత్రువుకి కూడా ఇటువంటి పగవాడికి కూడా ఇటువంటి స్థితి రాకూడదు ఆ కుటుంబంలో కాబట్టి వివాదాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో అద్భుతమైనటువంటి యోగం ఎందుకంటే రాజకీయాల్లో చంద్రా చూసుకుంటే దశమంలో రవి యొక్క స్థితి ఇది అద్భుతమైనటువంటి స్థితి ఈ కారణం చేత అద్భుతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా భవిష్యత్తులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ కారణం వల్ల మంచి జీవితాన్ని మంచి పొందాలి ఈ యొక్క తీవ్రమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన నుంచి బయటపడాలి అని అంటే ప్రేక్షకులు మనవంతు సహాయంగా దైవం మానుష రూపేణ మనుష్య రూపంలోనే దైవం ఉంటుంది కాబట్టి ఆ దైవ అనుగ్రహాన్ని మనమే పాస్ చేద్దాం మన యొక్క మంత్రోచ్చారణ ద్వారా మనం వేడుకోలు దైవాన్ని వేడుకోలేటువంటిది మనస్ఫూర్తిగా మనం కోరుకుంటాం ఎందుకనంటే మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎప్పుడు నోటి నుంచి ఒక అపశబ్దం కూడా రాకూడదు తధాస్తు దేవతలు ఉంటారు నిజమై తీరుతుందని మన అపశబ్దము మంచి మాట్లాడకూడదు చెడు మాట్లాడకూడదు అని చెప్తారు కదా ఆ చెడు మాట్లాడకూడదు అది చెడు జరిగి తీరుతుందని అన్నప్పుడు మంచి మనం కోరుకుందాం మనం కోరుకునే ఏదో ఒక సమయంలో తధాస్తు దేవతలు ఆ క్షణానికి ఆధిపత్యం వహిస్తారు ఆ మంచి ఒక మాట ఆ పిల్లవాడు కోరుకోవాలని మనం కోరుకుంటే ఆ తధాస్తు దేవతలుండి చెడు ఏ విధంగా జరిగింపచేస్తున్నారో తదాస్తు దేవతలు మంచి కూడా కలిగింపచేస్తారు కదా కాబట్టి ఆ మంచి మనం లక్షల మంది కోట్ల మంది ఉండేటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని మనసులో పెట్టుకొని మీకు మనసు కలిగినప్పుడల్లా ఒక్కసారి ఆ అబ్బాయి బాగుండాలి భగవంతుడా ఈశ్వరుడా రక్షించు అని చెప్పి ఒక్కసారి కోరుకోండి మీరు కోరుకున్న సమయానికి తదాస్తు దేవతలు ఆధిపత్యం వహించిన సమయం అయితే ఖచ్చితంగా తిరిగి మన ముందు ఆనందంగా నవ్వుతూ కనబడతాడని చెప్పడంలో సందేహం ఇక్కడ చాలా వరకు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే గత కొద్ది రోజులు నాలుగు నెలలు అయితే నాలుగైదు నెలలు అయి ఉంటుంది ఉమామహేశ్వరి గారు ఇలా కాలంగా మృతి చెందడం కావచ్చు ఆ ముందు జానకిరామ్ గారు హరికృష్ణ గారు ఇలా నందమూరి వంశంలో ఒక దుర్వార్తలు వింటూనే ఉన్నాం మనం ఏదో ఒకటి ప్రస్తుతం తారకరత్న గారు నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నారు అది సంతోషకర విషయమైనా ఇలాంటి వార్తలు ఆరోగ్యపరంగా వ్యక్తుల పరంగా ఎందుకు ఇలా వింటున్నాం ప్రత్యేకించి అంటే అది జాతకం పరంగా కూడా ఉంటుందా అండి జాతక ప్రకారము ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వ్యక్తి యొక్క భవిష్యత్ అనేటువంటిది కాకుండా ఆ వ్యక్తి యొక్క చరిత్ర చరిత్ర అంటే ఆ వ్యక్తికి సంబంధించింది కాదు ఆ వ్యక్తి యొక్క వంశం యొక్క చరిత్ర కూడా మనం జాతక రీత్యా మనం తెలుసుకోవచ్చు ఇందులో గమనించుకున్నట్లయితే నందమూరి తారక రామారావు గారి తండ్రి గారి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఈనాటి వరకు కూడా అనగా ఉమామహేశ్వరి గారి అనగా నాలుగో కూతురు అయినటువంటి ఉమామహేశ్వరి గారి మరణం వరకు కూడా ఆ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు ఏవి కూడా సాధారణ మరణమైనటువంటివి కావు అసాధారణమైనవే ఆ కుటుంబంలో వ్యక్తులకు ఈ విధంగా ఈ శాప ప్రభావాలు కొంటాడుతున్నాయి అందుకని సుమన్ టీవీ ప్రేక్షకుల తరచు మనం తెలియజేస్తున్నాం మీరు జాతకాలు చూపించుకోండి పరిహారాలు పాటించండి కానీ జాతకంలో పితృశాపం అనేటువంటిది ఉందా మీరు ఎన్ని పూజలు చేసినా ఆ పూజా ఫలితాన్ని మీరు పొందలేరు ఈ పితృశాపం తొలగిన తర్వాత ఇప్పటి వరకు మీరు చేసిన పూజా ఫలితాలు మీకు ఫలిస్తాయి వృధా కావు అని చెప్పట్లేదు కానీ ఆ ఫలితాన్ని పొందలేరు అందుకనే పితృశాపానికి పరిహారాలు చేసుకోండి అని చెప్తున్నాను అందుకనే వీక్షించేట సుమటి ప్రేక్షకులం ఆధ్వర్యంలో పితృదోష నివారణకి దగ్గరుండి సశాస్త్రీయముగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ పితృదోషం అని చెప్పి టెక్నాలజీ ఉంది కదని చెప్పుకొని నెట్లో చూసుకొని ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతారు ఆ పితృదోష పరిహారం సరిగ్గా చేయించలేకపోవడం డబ్బు వృధా కాలం వృధా కాబట్టి అందరికీ నిజాయితీగా చక్కగా పితృదోష పరిహారాన్ని దగ్గరుండి చేయించడం జరుగుతుంది ఇక వీరి యొక్క జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా సహజ పితృకారకులైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి వారి జాతకాలలో వీరి జాతకాల్లో పితృశాపం ఉంది ఇది రాశి నవాంశ చూసుకున్న నవాంశలో పితృశాప ప్రభావం కనబడుతుంది పితృశాప ప్రభావం ఉన్నటువంటి కుటుంబాలలో ఒకసారి ఒక తరంలో దుర్మరణం జరిగిందా ఆ దుర్మరణం తాలూకు ప్రభావం మిగతా తరాల వారిని వెంటాడుతుంది అందుకనే ఎప్పుడు దుర్మరణం జరిగిందో దుర్మరణాలంటే ఏంటి రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడము అలాగే ఇంటిలోంచి వెళ్ళిపోవడము బ్రహ్మచారిగా చనిపోవడము లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడము క్యాన్సర్తో చనిపోవడము గుప్త రోగాలతో చనిపోవడము కులాంతర వివాహాలు జరిగిన మతాంతర వివాహాలు జరిగినా ఆ ఇంట్లో పితృశాపం ఉంటుంది అలాగే కేవలం స్త్రీ సంతానం మాత్రమే పురుష సంతానం లేకపోయినా అది పితృశాపం అంటే స్త్రీలను తక్కువ చేస్తున్నట్టు కాదు స్త్రీలు వివాహము ఎవరో ఒక అయ్య చేతిలో పెడతారు కన్యాదానం చేస్తారు ఆ ఇంట్లో ఆ వంశం అభివృద్ధి చెందుతుంది కానీ మీ ఇంట్లో కేవలం స్త్రీలు మాత్రమే అనగా అమ్మాయిలు మాత్రమే పుట్టి పురుష సంతానం లేకపోవడం వల్ల మీ వంశం అక్కడితో ఆగిపోతుంది కాబట్టి ఇక్కడనే పురుషులని గొప్పతనం తప్ప స్త్రీలు తక్కువని కాదు స్త్రీలు చాలా మంచివాళ్ళు ఈ రోజుల్లో తల్లిదండ్రులను ప్రేమగా ఆలోచించేది ప్రేమగా చూసుకునేది స్త్రీలు మాత్రమే అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ పితృశాప ప్రభావం బ్రహ్మచారిగా చనిపోయినా అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా అలాగే తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా అలాగే సంబంధించినటువంటి అబార్షన్స్ చేసుకున్న అబార్షన్స్ జరిగిన ఏ ఇంట్లోనైతే నల్లాలు కొత్త నల్లాలు పెడతారు కానీ తరచూ లీకేజ్ అవుతున్నా గోడలకి క్రాక్స్ కొద్ది మంచిగా చక్కగా బలిష్టంగా కట్టుకుంటారు కానీ క్రాక్స్ వచ్చేసేస్తుంటాయి ఇలా జరుగుతున్నా అలాగే స్త్రీ హత్య గోహత్య పిల్లిని చంపిన బ్రాహ్మణ హత్య ఇవన్నీ చేసిన పితృశాపాలు ఇవి ఎలా తెలుసుకోవాలి పితృశాపాలంటే సింపుల్గా తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఈ చెప్పినటువంటి లక్షణాలు కనుక ఉంటే అది ఖచ్చితంగా పితృశాపమే ఆ పితృశాప ప్రభావంలో ఆ ఫ్యామిలీ అనేటువంటిది ఎదుగుదల సహజంగా ఉండదు ఎవరి జాతకంలోనైతే పితృశాప ప్రభావం కనబడుతుందో ఆ వ్యక్తి యొక్క జీవితంలో చేసేటువంటి ప్రతి పని కూడాను అభివృద్ధికి నోచుకోదు ఇక్కడ వీరి జాతకంలో కూడా పితృశాప ప్రభావం ఉండడం వల్ల గొప్ప గిన్నిస్ రికార్డు సంపాదించి పెట్టుకున్న అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో గొప్ప యోగాన్ని పొందలేకపోయాడు కారణం నటనారంగంలో అద్భుతమైనటువంటి యోగం కలగాలనంటే అంటే శుక్రుని యొక్క అనుగ్రహం కావాలి కానీ వీరి జాతకంలో చంద్రలగ్నాధిపతి శుక్రుడు అయినప్పటికీ కూడా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న రాంగ్ గైడెన్స్ చేశారు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అద్భుతంగా ఉంటారు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడండి అని అంటారు కానీ అట్టి శుక్రుడు శని నక్షత్రంలో ఉండి శని మళ్ళీ చంద్రలగ్నానికి షష్టమ స్థానం నుండి ఇక్కడ పోరాటాలు చేయాల్సిన పరిస్థితే వస్తుంది అభివృద్ధి ఉండదు సష్టమ స్థానంలో ఉండడం వల్ల యోగకారకుడు అయినటువంటి శని నక్షత్రంలో శుక్రుడు పడ్డాడు శుక్రునికి లాభాధిపత్యం పట్టింది చంద్రలగ్నాత్ కాబట్టి అది శుక్రుడు యోగించడం నటనారంగం ఉండదు కాకపోతే ఇంకొక మంచి సజెషన్ తీసుకున్నారు కాబట్టి రాజకీయ రంగంలో అనగా చంద్రా దశమంలో రవి బలవంతుడై ఉన్నాడు దిగ్బలుడై ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందే తరుణంలోనే ఈ విధమైనటువంటి దుగ్ దిగ్భ్రాంతకరమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇక వీరి జాతకంలో పితృశాపం ఉంది కాబట్టి ఇది వీరి జాతకం వీరి వంశాన్ని సూచిస్తుంది తారకరత్న గారి వంశాన్ని అందుకనే నందమూరి తారక రామారావు గారి తండ్రి అకాల మరణం నందమూరి తారక రామారావు కూడా కొంతమంది అది మిస్టీరియస్ డెత్ అని అంటారు అది మనకు సంబంధించి మనకు తెలియదు కాబట్టి మనం ఏమీ చెప్పలేం ఇక జానకిరామ్ గారు హరికృష్ణ కొడుకు పెద్ద కొడుకు అలాగే హరికృష్ణ గారు నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు ఉమామహేశ్వరి గారు నందమూరి తారక రామారావు గారి ఒక సొంత మనవరాలు అలాగే నందమూరి తారక రామారావు గారి తమ్ముడైనటువంటి త్రివిక్రమరావు గారి పెద్ద కొడుకు వీళ్ళందరూ కూడా దుర్మరణాలు పాలైన వాళ్ళే అంటే తండ్రి దగ్గర నుంచి నందమూరి తారకరామ గారికి అత్యంత ఇష్టమైనటువంటి రామకృష్ణ గారు కూడా మసూచి వ్యాధి సోకి పదిహేడో ఏట చనిపోయారు ఇది తా తండ్రి చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఘటన కాబట్టి ఒక తరంలో జరిగినటువంటిది ఆ యొక్క దుష్ప్రభావం దానికి సంబంధించినటువంటి పితృశాపము లేదా పితృదోష పరిహారం చేసుకోలేకపోవడం చెప్పేవాళ్ళు లేకపోవచ్చు చెప్పినా వినకపోవచ్చు ఏదైనా కానీ ఇది జరుగుతుంది కాబట్టి ఆ యొక్క దోష ప్రభావం వల్లనే ఈ యొక్క దుర్మరణాల పరంపర కొనసాగుతుంది అది ఒక తరంతో ఆగిపోదు ఈ రోజున ఈ దుష్ప్రభావాలు మన ఇంట్లో కూడా ఉన్నాయి పితృశాపాలు ఈ విధంగా చెప్పినటువంటి విధంగా దుర్మరణాలు జరిగి ఉన్నప్పుడు మనకు కాదులే మన బాబా ఇంట్లో జరిగింది కదా మన మేనత్త ఇంట్లో జరిగింది కదా అని చెప్పి ఊరుకుంటే అది ఎవరి జాతకంలో అది ఉంటుందో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో దుర్మరణాలు కలుగుతాయి లేదా అభివృద్ధికి నోచుకోరు ఎక్కడ వేసిన గొంగడక్కట్టుగానే ఉంటుంది జీవితంలో సంతోషం అనేటువంటిది పొందలేకపోతారు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉదాహరణకి ఉదయకరణ జాతకం తీసుకోండి తల్లిగారు చిన్నతనం ఉదయకిరణ్ చిన్నతనంలో ఉన్నప్పుడు నీటిలో పడి చనిపోయారు మరి అప్పుడు చేసుకోలేని పరిహారం వల్ల ఉదయ్కిరణ్ గారే తను ప్రాయోపవేశం చేయాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దాపురించింది కాబట్టి ఎవరి కుటుంబంలోనైనా కానీ ఉదాహరణకి ఈ నందమూరి నందమూరి తారక రామారావు గారితో పాటు సమానంగా విరిగినటువంటి ఏన్ఆర్ గారి ఫ్యామిలీలో చూసుకున్న ఆ యొక్క పితృశాప ప్రభావము వారి కుటుంబాన్ని వెంటాడుతూ వచ్చింది కాబట్టి కుటుంబంలో తర్వాత ఆ యొక్క ఏన్ఆర్ గారి తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి వివాహ విషయాల్లో ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఈ పితృశాప ప్రభావం అనేటువంటిది ఒక రకంగా ఇబ్బంది పెడుతుందని చెప్పలేం ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది అనుకోండి కంటి దెబ్బ కావచ్చు కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు నరవ వ్యవస్థ పాడవచ్చు గుండెకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు ఇంకా చెప్పాలనంటే ఈ యొక్క బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కావచ్చు శరీరంలో ఏ యొక్క అవయవమైనా కానీ సరిగ్గా పనిచేయదు షుగర్ వ్యాధి వల్ల అట్లాగే పితృశాప ప్రభావం ఉన్నప్పుడు ఈ యొక్క రకంగా ఇబ్బందులు పడతారు అని మాత్రం చెప్పలేం కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి సమయంలో అనగా శుక్రవారం రోజున పదకొండు నుంచి పన్నెండు మధ్యలో వీరికి అపస్మారక స్థితిలో పడ్డారు కాబట్టి అప్పుడు రాహుకాలం కాబట్టి చంద్రలగ్నాత్తు శని యొక్క స్థితిలో ఉం శని యొక్క దశ జరుగుతుండడం అట్టి శని రాహు నక్షత్రంలో ఉండడం అట్టి రాహు ప్రబలమైనటువంటి స్థానంలో స్థితి పొంది ఉండి తన సొంత నక్షత్రంలో ఉండడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది కలిగింది ఆ యొక్క శుక్రవారం రోజున దశమి తిథి అయిందండి కాబట్టి వీరు జన్మించింది కూడా దశమితిది వీరికి ఘాతవారము దశమితిది కాబట్టి జాతకరీత్యా ఆ విధంగా కూడా ఘాతం అనేటువంటిది జరుగుతుంది రేవతి నక్షత్రం వెళ్ళిపోయి అశ్విని నక్షత్రంలో పడింది కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వీరి జాతకంలో ఉన్నటువంటి పితృశాపం తొలగిపోతే ఆనందంగా జీవించగలుగుతారు ఇక ప్ర భవిష్యత్తు అనేటువంటిది అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అందరూ కూడా హృదయం పూర్వకంగా మనస్ఫూర్తిగా మీతో పాటు నేను కూడా ఆ దైవాన్ని ప్రార్థిస్తాను నాతో పాటు మీరు కూడా నా వాక్కులో గళం కలపండి తప్పకుండా ఆ యొక్క బిడ్డ చక్కగా ఆరోగ్యంగా కోలుకొని మనందరితో నవ్వుతూ మళ్ళీ మన ముందుకు వస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అద్భుతం జరిగి ఆయన మళ్ళీ తిరిగి త్వరగా కోలుకుని యథాస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం నమస్కారం అండి సర్వం శ్రీ